Namaste, welcome to YOYOTV. Bharta desa cheritralo aneka rahasyalu. Konni rahasyalanu science saitham kanipettalene unnai. Ala, enno vandala yelluga evaru chedinchalene mystery kotaga history lo nilichipoyinavi aneka unnai. Konni kotalu enno adbhutalanu, enno visheshalanu, antakante ekkuva rahasyalanu tanalo nikshiptam chesukunnai. Vatilo okati Rani Padmavathi nivasinchina kota. Ee Chitturgarh rajyaniki nilayanga Chittur kota undi. Idi aasiyalone ati pedda kota. ముస్లింలు దీనిపై మూడు సార్లు దాడి చేసి కొల్లగొట్టారు. 1903లో అలావుద్దీన్ ఖల్జీ, తర్వాత మళ్లీ 1535లో గుజరాత్ బహదూర్ షా, 1568లో మొఘల్ రాజు అక్బర్ కొల్లగొట్టారు. హిందూ రాజ్పుత్ పాలకులు తమ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవటానికి తీవ్రంగా పోరాడారు. ఓటమిని ఎదుర్కొన్న మూడు సందర్భాల్లో పురుషుల మరణంతో పోరాడగా మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. గుహిలా పాలకుడు బప్పా రావల్ ఈ కోటను 728 లేదా 734లో స్వాధీనం చేసుకున్నట్లు చెబుతారు. 1303లో ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు అలావుద్దీన్ ఖిల్జీ గుహిలా రాజు రత్నసింగ్ ను ఓడించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఈ కోటను గుహిలా సిసోడియా శాఖ రాజు హమ్మీర్ సింగ్ స్వాధీనం చేసుకున్నాడు. తన వారసుల కాలంలో చిత్తూర్ పేరు గడించింది. ఇందులో రాణా కుంభ, రాణా సంగా ఉన్నారు. 1535లో గుజరాత్ కు చెందిన బహదూర్ షా కోటను ముట్టడించి జయించాడు. మొఘల్ చక్రవర్తి హుమాయున్ అతన్ని తరిమివేసి తర్వాత ఈ కోటను సిసోడియాస్కు తిరిగిచ్చాడు. 1567-68లో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ కోటను ముట్టడించి స్వాధీనం చేసుకున్నాడు. ఇలాంటి కోట గురించి కొన్ని కథనాలు వినిపిస్తూ ఉంటాయి. రాణి పద్మావతికి సంబంధించి రాజస్థాన్లోని చిత్తూర్గఢ్ స్థానికులు వందల ఏళ్లుగా నమ్ముతున్న ఓ ఆశ్చర్యకర కథ ఇది. ఆమె కోటలో ఉన్న సొరంగాల్లో వందల ఏళ్లుగా నిక్షిప్తమైన రహస్యం ఇది. గోముఖమనే చెరువులో స్నానం చేయటానికి రోజు రాణి పద్మావతి ఈ సొరంగం గుండా వెళ్లేదని, అందులో ఆత్మలు తిరుగుతుంటాయని ఇప్పటికీ స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. అందుకే ఉదయమంతా పర్యాటకులతో కిటకిటలాడే ఈ కోటలో సాయంత్రం అయితే చాలు, నిశ్శబ్దం అలుముకుంటుంది. తీతువుల శబ్దాలు, అంతుబట్టని స్వరాలు భయపెడుతుంటాయి. బొట్టు బొట్టుగా కారే నీళ్ల కింద నుంచి భయపెట్టే చప్పుళ్లు వినిపిస్తుంటాయి. ఇదే కోటలో రాణి పద్మావతి దేవాలయం కూడా ఉంది. రోజు రాణి ఆత్మ ఇక్కడికొస్తుందని, అలా జరిగినప్పుడు ఈ దేవాలయం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయని స్థానికులు చెబుతారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో రాణి పద్మావతి తనను తాను నిప్పంటించుకొని ఆత్మాహుతికి పాల్పడిందని నమ్ముతారు. అర్ధరాత్రి దాటాక చిమ్మ చీకట్లో అక్కడికి వెళ్తే రాణి అరుపులు, గజ్జల చప్పుళ్ళు స్పష్టంగా వినిపిస్తాయట. రాణి పద్మిని ప్యాలెస్ నుండి ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు అలావుద్దీన్ ఖిల్జీకి రాణి ప్రతిబింబం చూడటానికి అనుమతించగా, అలాంటి కోణంలో అద్దాన్ని మార్చడం ద్వారా అతను వెనక్కు తిరిగినా ఆమె గదిని చూడలేదట. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో రాజును ఖిల్జీ మట్టుబెట్టడం, రాణి ఆత్మార్పణ చేసుకోవటం జరిగాయని, అందుకే ఇప్పటికీ రాణి గజ్జల చప్పుళ్ళు వినిపిస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు.